జయా క్రియేటివ్స్కు స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చి తోటకూర చపాతి. తోటకూర చపాతి ఎంతో బాగుందండి, చూడండి. ఆయిల్ వేసింది, ఆయిల్ వేయని చూపెడుతున్నాము. ఆయిల్ వేయకుండా మృదువుగా మెత్తగా చాలా బాగున్నాయండి తోటకూర వేయడాన. మంచిగా వచ్చినాయి చూడండి, పొరలు పొరలు వచ్చినాయి, మడతలాగా పొరల్లాగా మంచిగా వచ్చినాయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాం, జొన్న పిండి ఒక కప్పు తీసుకున్నాండి, రెండు కలుపుకోవాలి. తోటకూర ఒక పెద్ద సైజు కట్ట తీసుకున్నాం, దాంట్లో కొత్తిమీర కొంచెం తీసుకోవాలండి. రెండు కలుపుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి సగం చిప్ప తీసుకున్నాను. పచ్చిమిర్చి మూడు, చిన్న అల్లం ముక్క, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. ఆకుకూర కడిగింది, మిక్సీ జార్లో తీసుకోవాలండి. కొబ్బరి వేసుకోవాలి, జీలకర్ర వేసుకొని అల్లం ముక్క వేసుకొని మిర్చి వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఆ పేస్ట్ని స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి. ఆయిల్ అవసరం లేదండి. కలుపుతూ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇట్లా ఉడికిపోయిందండి, ఉడకలు వచ్చినాయి కదండి, ఉడికిపోయిందండి. ఇప్పుడు పిండి కలుపుకొని పిండిలోకి తీసుకోవాలి. కొంచెం నిమ్మరసం పిండుకోవాలండి. దాంట్లో ఆకుకూరలో నిమ్మరసం టీ స్పూన్ వేసుకోవాలి. అది మిక్సీ చేసి పిండిలో వేసుకోవాలి. కలుపుతూ సగం తీసుకున్నానండి నేను. ఇందులో సాల్ట్ వేసుకోలేదండి, నిమ్మరసం పిండుకున్నాం కదా. ఈ ఆకుకూరకు సాల్ట్ వేసుకోకుండా పర్వాలేదండి. మిగతా సగం వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కొంచెమే వాటర్ పట్టినాయండి, వాటర్ కూడా పట్టలేదు. చూడండి పిండి ముద్ద తయారైంది. చూడండి ఇలా మృదువుగా అయింది, ప్రెస్ చేస్తూ ఉండాలండి. జొన్న పిండి కలుపుకున్నాం కదండి, అందువల్ల మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఉండలు చేసుకోవాలండి. పొడి పిండి చల్లుకొని చపాతీలాగా ఇలా మృదువుగా తాల్చుకోవాలండి. జొన్న పిండి గోధుమ పిండి కలవటాన ఇలా తాల్చుకోవాలండి. గోధుమ పిండి ఒకటే అయితే మనం ఎప్పుడు తాల్చుకునేలాగా తాల్చుకోవచ్చు. ఇలా తాల్చుకుంటే సరిపోతుందండి. జరుపుతూ తలుసుకోవాలి. పిండి ఏటాన జరుగుతుందండి. మరొకటి తీసుకుందామండి. ఇదే విధంగా తాల్చుకుందాము. పిండి వేసుకొని తాల్చుకుంటేనే జరుగుతుందండి. ఆయిల్ పెట్టి తాల్చుకోవద్దండి, ఇది ఆయిల్ పెడితే జరగదు కదండి. ఆయిల్ లేకుండానే తాల్చుకోవాలి. సేమ్ గోధుమ పిండి మనం ఎలా వస్తాయో చపాతీలు అలాగే వస్తాయండి. తాలుస్తుంటే ఇబ్బందిగా ఏముండదు. చపాతీలు తలవడం అయిందండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడయ్యాక చపాతీ వేసుకొని కాల్చుకోవాలండి. ఈ చపాతీలు గోధుమ పిండి లెక్క తొందరగా కాలవండి, కొంచెం టైం పడుతుంది. అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఆయిల్ వేసుకుంటే బాగుంటున్నాయండి. ఆయిల్ వేసుకుంటున్నాను. మరోవైపు తిప్పుకొని
ఇటువైపు ఆయిల్ వేసుకోవాలి. రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలండి. ఆయిల్ మంచిగా రుద్దుకుంటే కాలిపోతుందండి చపాతి. కాలిందండి, రెడీ అయినట్టే చపాతీది. మరొకటి తీసుకుందాము. మరొక చపాతి ఆయిల్ లేకుండా కాల్చుకుందామండి. రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇదే క్వాంటిటీతో రాగుల పిండి తీసుకోవచ్చండి. సజ్జ పిండి కానీ మిల్లెట్స్ పిండి ఏవైనా తీసుకోవచ్చండి. రెడీ అయిపోయి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. టమాటా చట్నీతో చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.